अंदर की नमस्कार अभी मैं चूस्त राष्ट्र मन राष्ट्र करोना विरजता संगति मे अंदर चूस्त प्रजल प्राणा गुप्टको इवर ब्रतिके पैस्थिंद दी कूर्खुड़ मुख्यमंत्री गार चातका परपाल वाल इवा कहींसम टेस्टू अवकाश कवरकना करोना वस्ते ये हास्पल के तेयटेवे एना हास्पल के बेड लेदी वाल रिप्लाई इतना बेड ले गवर्नमेंट ये विधि पे मन अंत चूस्त वेला मंद चलो चलने वाले शुशाना तस्कड़ा अंबुलेंस अभी गवर्नमेंट पट्टुकोवे सुशाना एक् खाली एंत इबंध पड़ता प्रज मन कलार चूस्त इट समय टेन्त क्लास इंटरमीडिएट परीक्षल पेटी एडुकेशन मिनिस्टर की मन मूर्खुड़ मन मुख्यमंत्री की आलोचन एलगे अर्थं कावे इवा टेन्त क्लास इंटरमीडिएट परीक्षल की నాకు తెలిసి సుమారు 16 లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతారు ఎగ్జామ్స్ కి వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు అలాగే పోలీసులు తర్వాత డ్రైవర్స్ వ్యాన్ డ్రైవర్స్ వీళ్ళందరూ కలిపితే మొత్తం టీచర్స్ వీళ్ళందరూ కలిపితే సుమారు 40 లక్షల మంది ఈ పరీక్ష కార్యక్రమంలో పాల్గొనే పరిస్థితి ఉంది మరి ఇటువంటి టైంలో కరోనా టైంలో ఆ 40 లక్షల మందికి కరోనా వస్తే ఏంటిది పరిస్థితి ఆ మాత్రం కూడా ఇంజి జ్ఞానం ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాని ఈ ముఖ్యమంత్రి గారు లేదా అని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించేయవలసినది అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం ఇవల్ చూసాం మనం సెకండ్ వే కరోనా చూసాం చాలా ఫాస్ట్ గా ఉంది చాలా ప్రమాదకరంగా ఉంది చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా ఇవాల కరోనా వచ్చే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం వీళ్ళందరికీ కరోనా వస్తే పరిస్థితి ఏంటి అందుకే అన్ని పార్టీల వారు కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారు కూడా ఈ వేళ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమంటున్నాం పోస్ట్ పోన్ చేయమని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే కాదు పిల్లలతో తల్లిదండ్రులు కూడా పిల్లలు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి సుమారు 4 లక్షల మెసేజ్లు పంపించారు సార్ పోస్ట్ పోన్ చేయండి సార్ అని మరి తల్లిదండ్రులు మాట వినకపోయి పిల్లల రిక్వెస్ట్ వినకపోయి ఆల్ పార్టీస్ అడిగినట్టు వినకపోయి ప్రజలు చెప్పినా వినకపోతే ఏంటి మూర్ఖత్వం ముఖ్యమంత్రి గారిని ఒకసారి మనందరం కూడా అడగవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం చిన్న పిల్లల జీవితాలతో ఆట్లాడుకోవద్దు ఓ మూర్ఖ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాం ఇంత మంది చెప్పినప్పటికీ కూడా ముందుగా నేను పరిశీలన పెడతాను నా ఇష్టం అని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి మాట్లాడుతారంటే దీని కోసం మనం ఏం చేయాలి అనేది తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను మరి ఈ వేళ ఒక విషయం గుర్తుచేయాల్సిన అవసరం ఉంది మరి ఈ ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీ పెట్టమంటే అసెంబ్లీ పోస్ట్ పోన్ చేశాడు కరోనా విపరీతంగా ఉంది అంటే అసెంబ్లీని పోస్ట్ పోన్ చేస్తున్నానని చెప్పి పెద్ద మానేశారు అసెంబ్లీ మీ అందరికి తెలుసు అంతేకాదు తిరుపతి ఎలక్షన్ లో క్యానవసింగ్ వస్తారని చెప్పి ముందు అనౌన్స్ చేశాడు తర్వాత కరోనా ఉంది నేను రావట్లేదు అని చెప్పి మళ్ళీ మసీ మెసేజ్ పంపించాడు అంటే నీకేవ భయమా కరోనా గురించి ప్రజలకు కరోనా గురించి భయం ఉండదా ను కరోనాకు భయపడి ప్యాలెస్ నుంచి బయటికి రావు ఏ మీటింగ్కి వెళ్ళావ్ నీ ప్రాణం ముఖ్యం మరి పిల్లల ప్రాణం ముఖ్యం కాదా తల్లిదండ్రుల ప్రాణం ముఖ్యం కాదా ఏంటై పని ను ఎసే బాగ్రాడు ప్యాలెస్ లో కూర్చొని అన్ని కార్యక్రమాలు అక్కడే చేసుకుంటావ్ ఈ పిల్లలు మాత్రం ప్రాణాలు పట్టించుకో ఇది పద్ధతి ముఖ్యమంత్రి గారు చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అలాగే విధంగా
ఇక్కడ స్కూల్లో కరోనా నిబంధనలు కూడా సరిగ్గా పాటించట్లేదు. ఇక్కడ చూసాం మనం స్కూల్స్ లో గాని కాలేజీలు గాని కరోనా నిబంధనలు పాటించుకోవట్లేదు, శానిటైజేషన్ కూడా చేయట్లేదు. ఇవాల మరి టీచర్స్ కూడా కరోనా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవాల. మరి టీచర్స్ కూడా ఉండాలి కదా ఎగ్జామ్స్ లో. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ అందరూ కలిసి 113 మందో 114 మందో చనిపోయారని చెప్పి పేపర్లో చూసాం. టీచర్స్ చనిపోయారు కరోనా వచ్చి. మరి ఈవేళ ఇంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే ఈవేళ రాష్ట్రంలో ఎగ్జామ్స్ పెట్టడం అవసరం అండి? మన పక్క రాష్ట్రాలు ఉన్నాయి, మాకు 8-9 రాష్ట్రాలు, వాళ్ళందరూ పోస్ట్ పోన్ చేశారు. మరి ఇవ్వేది పోస్ట్ పోన్ చేయండి, కారణం ఏంటి? ఇది పోస్ట్ పోన్ చేయు, కారణాలు చెప్పాలి కదా. ఇది పోస్ట్ పోన్ చేయు, చిన్నపిల్లలయ్యా. ఇవాళ విద్యాశాఖ మంత్రి అతను అడిగితే ఎటకారం ఉంది అతనికి, ఏం పర్లేదండి, ఒక్కొక్కరికి 3 మాస్కులు ఇస్తాను కదా అని చెప్పి ఎటకారంగా మాట్లాడతానంటే ఎటువంటి పనికిమాలిన చేత కాని మంత్రులు ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈవేళ టీచర్స్ యూనియన్స్ ఉన్నాయి, చాలా పవర్ఫుల్ టీచర్స్ యూనియన్స్ అంటే బాబు అవి. ఆరో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఓ ఎంత గొడవ చేసేవారండి, మరి 2 సంవత్సరాల్లో పాపం ఏమి మాట కిక్కిలు పనకుండా ఉన్నారు. అయ్యా నీకు మనం చేసేది ఏంటంటే మీ టీచర్స్ చనిపోయారయ్యా 113 మంది దగ్గర, ఇవాళ పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ. మరి మీరందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని ఎడ్యుకేషన్ మంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యే తప్పయ్యా అలా పెట్టకూడదు, మీ మూర్ఖత్వం మంచిది కాదు, కొంచెం ఆలోచన చేయమని చెప్పి అడగవలసిన బాధ్యత ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి మీరు అంతా కూర్చొని. అలాగే క్యాబినెట్లో చాలామంది సీనియర్ మంత్రులు ఉన్నారు, మీకు చెప్పండి అయ్యా, చాలా చాలా ప్రమాదకరమైన విషయం ఇది. సీనియర్ మంత్రులు చాలామంది ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్స్ ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారు, మీరందరూ కలిసి ముఖ్యమంత్రి కలిసి ఇది పద్ధతి కాదండి, పక్క రాష్ట్రాలు ఆల్రెడీ పోస్ట్పోన్ చేసే మనం కూడా చేస్తే బాగుంటుంది, రేపు ఏదైనా జరిగితే చాలా ప్రమాదకరం అని చెప్పి చెప్పి ఈ ముఖ్యమంత్రి శాడిస్ట్ ముఖ్యమంత్రికి నచ్చ చెప్పి ఈ మనుషుల్ని వాయిదేయించమని చెప్పి వారిని కూడా నేను కోరుకున్నాను. అదేవిధంగా పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులకు కానీ టీచర్స్ కానీ ఏమైనా జరిగితే దానికి మీరే బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అలా జరిగితే తల్లిదండ్రులు ప్రజలు కూడా మిమ్మల్ని అందరినీ కూడా నడి రోడ్డు మీద నుంచుండే పరిస్థితి నుంచోబెట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఒక్కసారి దయించి మంచిగా ఆలోచించండి, మంచిగా ఆలోచించండి, మూర్ఖత్వం వద్దు, మంచిగా ఆలోచించి ఈ ఎగ్జామ్స్ని 10th 10వ తరగతిని ఇంటర్మీడియట్ పరీక్షల్ని వాయిదేయమని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.